ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పురాతన దేవస్థానమైన పలివేల శ్రీ ఉమా కోపేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భమిడిపాటి దుర్గా లక్ష్మీనారాయణ, ధర్మకర్తలుగా అత్తిలి శ్రీదేవి, పెండ్యాల శ్రీదేవి, కంకటాల వీరభద్ర, వెంకట శ్రీరామ్మూర్తి, గుబ్బల గంగారత్నం, మాగాపు శ్రీనివాసరావు, సబ్బితి మంగాయమ్మ, గోలకోటి చంద్రకేశవ, మల్లవరపు వీరభద్రారావు, కేవీఆర్ఎస్ఎస్ శర్మ నియమితులయ్యారు. పలివేల ధర్మసత్రం చైర్మన్గా చప్పిడి సాయిబాబా, ధర్మకర్తలుగా చిర్రాలక్ష్మి, చిచ్చారి శ్రీనివాసరావు, గుండుపల్లి శుభలక్ష్మి, దిగుమర్తి మేరీ లలిత, జల్లి వెంకటేశ్వరరావు, వెన్నకోట ఫనీ రాఘవేంద్రరావులు నియమితులయ్యారు. ఇక శనివారం ప్రభుత్వ విప్ చిర్లా జగ్గిరెడ్డి పలివేలలో జరిగిన కార్యక్రమంలో వీరితో ప్రమాణ స్వీకారం చేయించి ఆలయ అభివృద్ధికి, ధర్మసత్రం అభివృద్ధికి అందరూ అహర్నిశలు కృషి చేయాలని వారు సూచించారు. చెట్టువల్లి రామాలయం కూడా మరి గత సంఘం యొక్క ఆలోచనలు తీసుకుని దాన్ని చక్కగా నడిపేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నాకు తెలియదు, నాకు 15 రోజుల్లో సభగా చెప్పారు అంటున్నాడు. అతను ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి ఈ రోజు అతను కూడా మరి ఆ పదవిని కట్టబెట్టి యొక్క సత్రాన్ని అతని చేతిలో పెడితే తప్పనిసరిగా త్వరగా పురుషత్వమైన ఆశయాన్ని నిలబెట్టే విధంగా ముందుకెళ్తారని చెప్పి వారిని కూడా మరి చైర్మన్ గారు నిర్వహించడానికి నియమించడం జరిగిన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. వారితో పాటుగా మరి శ్రీమతి చిన్న లక్ష్మీ కోటేశ్వర గారు కానీ, అలాగే మరి శ్రీనివాసరావు గారు కానీ, అలాగే మరి గొండపల్లి సుబ్రహ్మణ్యం గారు కానీ, దిగుమతి లలిత గారు, లలిత శ్రీనివాస్ గారు కానీ, అలాగే మరి వెంకటేశ్వర గారు కానీ, వెన్నకోటి రాఘవేంద్రరావు గారు కానీ, వారిని కూడా మరి కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేసి ఈ యొక్క ధర్మసత్ర యొక్క పురోగతికి ఉపయోగపడతారనేటువంటి ఆలోచనతో నియంత్రణ కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేస్తే వారికి బాధ్యతల్ని కష్టపడడం చేసేటువంటి కొంతమంది కార్యకర్తలకి ఎటువంటి నామినేట్ పదవుల్లో వారిని తీసుకొచ్చి తద్వారా మరి ఇక్కడ మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు మనల్ని పొందే విధంగా కార్యక్రమం చేయడం కోసం నిర్దేశించుకోవడం జరిగింది. జగన్మోహన్ గారి యొక్క నాయకత్వంలో మరి మీ అందరికీ తెలుసు, దేవాలయాలు రకరకాలైన గ్రాంట్లు ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా మరి ఒక శాతం వడపల్ల దేవస్థానం చూసుకుంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నా దగ్గర ఒక వీడియో ఉంది. ఏదైతే ఒక డిపీ ఉందో ఆ డిపీలో డబ్బుని డైరెక్ట్ గా కూడా డైరెక్టర్ గారే ఇట్లా చేతిలో పెట్టి తీసుకుని పక్కలేటువంటి వీడియో నా దగ్గర ఉంది.